ओम मंत्रिण्ये नमः ओम महावीराये नमः ओम मंगलस्वरूपाये नमः ओम प्रमदाये नमः ओम प्रथमाये नमः ओम प्राज्ञाये नमः ओम विघ्नहर्त्रे नमः ओम विघ्नहंत्रे नमः ओम विश्वनेत्रे नमः ओम विराटपतये नमः ओम कृतिज्ञे नमः ओम वाक्पतये नमः श्रृंगारिणे नमः ओम आश्रितवत्सलाये नमः शिवप्रियाये नमः ओम शीघ्रकारिणे नमः ओम शाश्वताये नमः ओम बलाये नमः ओम बलोत्थिताये नमः भवात्पजाये नमः पुराण पुरुषाय पूष्णे नमः प्रभवे नमः ओम पुष्करोक्षिप्ताय नमः ओम अग्रगण्याये नमः ओम अग्रपूज्याये नमः ओम अग्रगामिने नमः नेत्रकुते नमः चामेकरप्रभाये नमः ओम सर्वाये नमः ओम सर्वोपन्यासाये नमः सर्वकर्त्रे नमः सर्वनेत्राये नमः सर्वसिद्धिप्रदाये नमः पञ्चहस्ताये नमः ओम पार्वतीनन्दनाय नमः कुमारगुरवे नमः अक्षोभ्याये नमः कुञ्जरासुरभञ्जनाये नमः प्रमोदाये नमः मोदकप्रियाये नमः कान्तिमते नमः धृतिमते नमः कपित्तफलप्रियाये नमः ब्रह्मचारिणे नमः ब्रह्मविद्याविभवे नमः जिष्णवे नमः ओम विष्णवे नमः ओम भक्तजीविताय जनमन्मथाये नमः ऐश्वर्यकारणाय ज्ञायसे नमः यक्षकिन्नरसेविताय नमः गंगासुताय नमः गणाधीशाय गंभीरनिरताय नमः वटवे नमः ओम अभीष्टवरदाय ज्योतिषे नमः ओम भक्तनिधये नमः भावगम्याय मंगलप्रदाय अव्यक्ताय अप्राकृतपराक्रमाय नमः सत्यधर्मिण्ये नमः सख्ये नमः सरसाम्बुनिधये नमः महेशाय दिव्यांगाय नमः मणिमिंगलमेखलाय नमः समस्तदेवतामूर्तये नमः सहिष्णवे नमः उन्मत्तवेषाय पराजिताय नमः समस्तजगदाधाराय नमः सर्वैश्वर्यप्रदायिकाय नमः एकदन्ताय विघ्नराजाय नमः ओम हरिद्रागणपते नमः श्री वरसिद्धि विनायक देवता भ्यो नमः नाना विध परिमल पत्र पुष्प पूजां समर्पयामि। दशांगं तुलोकेतम् सुगंधिंच मनोहरं विलेपनसुरश्रेष्ठां प्रीत्यर्थं प्रतिनिहतां श्री वरसिद्धि विनायक देवताभ्यो नमः धूपमाघ्रापयामि। दीपं दर्शयामि। वरसिद्धि विनायक देवताभ्यो नमः आचमनीयं समर्पयामि।
ओम भूर्भुवः स्वः तत्सवितुः इदर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्री वरसिद्धि विनायक देवताभ्यो नमः। अपूप नारिकेल कदली फल क्षीराण चित्राणां माषापूपान् निवेदयामि। ओम प्रणाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा, प्राणाप्याय स्वाहा, मध्ये मध्ये आचमनीयं समर्पयामि। योगे योगे तवस्तरं भागे भागे हवामहे। सखाय इन्द्रमूर्तये ए सेन्योर अभीष्टवन्तनः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। పూర్వం సౌనకాదృష్లంతా కూడా నైమిషారణ్యం అనే పవిత్ర భూమిలో సూత మహర్షిని గురువుగా చేసుకున్నటువంటి వాడి ప్రజోపయోగమైనటువంటి యొక్క వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు అన్నీ కూడా చేసేవారట. ఆ సందర్భంలో వచ్చినటువంటి విధానమే పార్వతీ పరమేశ్వరుని ఇద్దరు సంభాషించుకునేటువంటి సమయంలో మానవులకి ఏ విధమైనటువంటి యొక్క విఘ్నాలు లేకుండగా ఐశ్వర్యం వృద్ధి పొందేటువంటిది, పదవులిచ్చేటువంటిది, అధికారం ఇచ్చేటువంటి వ్రతం ఏదన్నా ఉంటే చెప్పవలసిందే అంటే అది వరసిద్ధి వినాయక వ్రతం ఉన్నది, అది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పానని చెప్పారట. దానికి అసలు విఘ్నేశ్వరుడు ఎలా ఉద్భవించాడు, తన దోషం ఏమిటి, ఆ దోష నివారణ ఏమిటో చెప్పవలసింది అని చెప్పి అడిగితే, అప్పుడు పార్వతి ఒక రోజున దేవతానుయుద్ధానికై పరమేశ్వరుడు వెళ్ళగా తిరిగి వచ్చేటువంటి సమయంలో భర్తకి స్వాగతం చెప్పడానికని సర్వాలంకారభూషితురాలై అభ్యంగన స్నానం చేయడానికని వెళ్ళిందిట. తన నలుగు పిండితో వచ్చినటువంటి యొక్క ఆ బొమ్మని చేసి దానికి ప్రాణం పోసి వాకిలి దగ్గర కాపలా పెట్టి ఈవిడ స్నానానికి వెళ్ళింది. ఎవరిని రాని మాకు అని చెప్పి అట్లా వెళ్ళినటువంటి ఆవిడికి ఈ శివుడు ఎప్పుడైతే లోపలికి వస్తున్నాడో ఈయన అడ్డగించాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మమ్మగారు ఆగలేదు కనుక నువ్వు వెళ్ళడానికి వీల్లేదు కనుక వీల్లేదు పమ్మమ్మగారు. సరే కొంతసేపు వాదన అయిన తర్వాత ఈయనకి రుద్రుడు కదా మహాకోపం వచ్చినటువంటి వాడై తన త్రిశూలంతో ఆయన్ని తలకాయని కాస్త నరికేసి లోపలికి వెళ్ళిపోయాడు. పార్వతీదేవి భర్త వచ్చాడనేటువంటి ఆనందంతో కొంతసేపు చక్కగా సంభాషించుకున్నటువంటి వాళ్ళై అంతా అయిన తర్వాత ప్రసంగ మధ్యంలో వాకిలి దగ్గర కాకుండేటువంటి బాలుడి సంగతి జ్ఞాపకొచ్చింది. అప్పుడు నేను పొరపాటు పనిచేశాను, నన్ను ఎదిరితిచ్చాడు, నన్ను రానివ్వలేదు లోపలికి, అందువల్ల నేను ఆయన్ని త్రిశూలంతో సంహరించాను. అయ్యయ్యో నాకు ఇష్టమైనటువంటి పిల్లవాడు, నేను సృష్టించుకున్నటువంటి పిల్లవాడు, అసలు అమ్మవారి యొక్క విశేషమే చాలా గొప్పది. ఎందువల్ల అంటే త్రైలోక్య కుటుంబినీయం అంటారు, ముళ్ళోకాలు కూడా ఆవిడ సంతతే. దుర్గా అమ్మవారు అసలు ఇక్కడికి రావడానికి కారణమే ఆ పసిపిల్లల యొక్క ఏడుపే కారణం. ఎందుకంటే శివుడు ఈవిడిని ఎత్తుక్కుంటూ వస్తున్నాడు మహిషాసుర సంహారం అంతా అయిపోయిన తర్వాత. వస్తుంటే ఇక్కడికి మన విజయవాడ వచ్చేటప్పటికల్లా కూడా ఇద్దరు తటస్థపడ్డారు. పార్వతి రా మనం కైలాసం ఎడదాం అని చెప్పాను అన్న ఒక తొక్కు తొక్కేసి ఇవి పైకి అయ్యేటప్పటికల్లా పాపం ఈయన విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి మళ్ళీ ఏమయ్యా మీరందరూ కలిసి ఆవిడకి సర్వశక్తులు ఇమ్మన్నారు, ఇచ్చాము లోకరక్షణ అన్నారు, ఇప్పుడు నా రక్షణ ఏమిటి పరిస్థితి అని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు ఏమీ లేదు, ఆమె కొండపైకి వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత నువ్వు కింద పసిపిల్లాడిలాగా జ్యోతిస్తూ ఉండు, అప్పుడు నీకు మంచి ఫలితం కలుగుతుంది. అంటే మీ అందరికీ ఉపకారం చేసి నేను ఏడవాలా అంటాడు ఆయన. అంటే కాదు లోక కళ్యాణం కోసం ఈ పనియే చేయవలసిందేనో అని చెప్పాను. అంటే ఆవిడ పైకి వెళ్ళంగానే పసిపిల్లాడిలాగా క్యావ క్యావమని ఏడుచుకుంటాడు. ఆ ఏడ్చేటప్పటికల్లా అంత రౌద్రంలో ఉన్నటువంటి భర్తను కూడా గుర్తించినటువంటి అంత కోపంలో ఉన్న అమ్మవారు పసిబిడ్డ ఏడుపుకి ఎవరు ఈ అడవిలో ఈ పసిపిల్లాడెవరు ఏమిటి అని చెప్పి నేను తిరిగి వస్తుంది. వచ్చి ఎత్తుకుని నాయన నువ్వు ఎవరు ఎక్కడ ఎవరు వదిలిపెట్టి
చేశాడు నిన్ను అని చెప్పేసి అని ఇట్లా ఆడిస్తూ ఉంటే ఆ శాంతమూర్తిని చూసి అప్పుడు శివుడు అయిపోతాడు. అయిపోయేటప్పటికల్లా మీరేమిటి ఇట్లా వచ్చారండి అంటే మనం ఎటో వచ్చాలే మనం కైలాసం పెడదాం పదా అంటాడు. అంటే ఇంత రౌద్ర రూపంతో వచ్చి నేనేం చేయలేను, దీని ఏం చేయమంటారు చెప్పండి, ఇక్కడ వదిలేసేయమంటారు. అందువల్ల ఈ దుర్గామ్మవారికి మహాశక్తి. అయితే తర్వాత కాలంలో కొంత ఈ క్షుద్ర పూజలు చేసేటువంటి వారు కొంత దాన్ని ఒక దీన్ని ఇచ్చేశారు, ఆవిడ విగ్రహం పెంచారు. ఊళ్ళో సంచారం ఉండేది ఆవిడ. ఆ సంచారం ఉండడానికి కారణం శ్రీపతి పండితారాధ్యుడు అనే మహాపండితుడు శివభక్తుడు. ఆయన ఇక్కడికి వచ్చి కూర్చున్న దాని మీదట ఊళ్ళో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమయ్యా బ్రాహ్మణానికి ఏం బతకాలం లేదా అంటే అమ్మవారు వస్తుంది వండానండి అనేటప్పటికి సరే ఏం చేస్తుంది అన్నట్టు సంపదు నన్ను సరే సంపదని అని చెప్పేసి అక్కడే జమ్ముడి దగ్గరే కూర్చున్నట్టు ఆయన. ఆ అమ్మవారు రాని వచ్చింది, ఎవరు నువ్వు అని చెప్పానంటే నేను ఎవరైతే నీకు ఎందుకు నువ్వు ఏదో నీ పని కానీ అన్న అంటే కాదు నాయన నువ్వు పొద్దున్న నుంచి ఇక్కడ అగ్నిబంధన చేసావు కనుక ఎవరింట్లో నిప్పు ఎరగట్లేదు కనుక వదిలే అందరూ చాలా బాధపడుతున్నారు అంటే నేను వదన్ను నాకు ధర్మం చేయలేదు ఎవరు ఇక నుంచి విజయవాడలో జరిగిన ధర్మం ఎక్కడా జరగదు నేను హామీ ఇస్తున్నానంటే అప్పుడు అగ్ని గురించి అప్పటితోటి ఈ శంకరాచార్య వారు వచ్చి ఇక్కడ పద్ధతిని అంతా కూడా మార్చారు. శ్రీచక్రం వేశారా లేదా అనే తర్వాత విషయం. ముందర అమ్మవారికి చేసే అర్చనా విధానం, శ్రీ సూక్తంతో పూజ, కుంకుమ పూజ, వైదిక ఆచారంతో చేసేటువంటి విధానం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అమ్మవారు ఎట్లా ఎంతో గొప్ప మాతృమూర్తి, మాతృ తల్లికి ఉండేటువంటి ప్రేమ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు కనుక ఈవిడ బాధపడుతూ ఉంటుంది పార్వతీదేవి నా పిల్లాడు ఇట్లా చేసావని చెప్పాను. అప్పుడు నేను ఏదో రకంగా నీ పిల్లాడిని బతికిస్తానులే ఉండంటాడు. అప్పుడు గజాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుణ్ణి ప్రార్థించి తన హృదయంలో ఉండేట్టుగా చేయమంటాడు. సరే చూడండి ఆయన హృదయంలో కూర్చుంటాడు. ఈవిడ ఎక్కడ ఎవరి యొక్క చాడా తెలియక ఏం చేద్దామని మళ్ళీ విష్ణుమూర్తి గారి వారిని గురించి ఆవిడ తపస్సు చేస్తే ఆయన వచ్చి అమ్మా ఈ గజాసురుడిని సంహరించడానికి గజాసురుడి హృదయంలో ఉన్న పరమేశ్వరుడిని తెచ్చుకోవడానికి గంగిరెద్దుల మేడమే యుక్తమని చెప్పానని తాను కూడా తిరుగండను సన్నాయి దాల్చి బ్రహ్మదేవుణ్ణి డోలు వాయించేవాడిగా పెట్టుకుని అప్పుడు వెళ్ళి ఆయన ఆ జగన్మోహనంగా ఆడిస్తూ ఉంటే అప్పుడు మీకేం కావాలో కోరుకోమంటాడు. కోరుకోమంటే ఈ గజాసురుడు నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుడు లోకారాధ్యుడు, నువ్వు అక్కడికి బంధించడం ధర్మం కాదు కాబట్టి ఆయన ఇచ్చేసేయమంటాడు. అప్పుడు సరే ఆయన వచ్చినవాడు విష్ణువుగాను తను సమర్థించడానికి వచ్చాడని తెలుసుకున్నవాడే లోపల పరమేశ్వరుడిని ప్రార్థిస్తాడు, నా యొక్క శిరస్సు త్రిలోక పూజ చేయించి నన్ను రక్షించు నన్ను సంహరించు అని చెప్పాను అంటాడు. అప్పుడు నందిని ప్రేరేపించిన దాని మీదట శృంగాలతో ఆయన యొక్క కడుపుని తీర్చి అందులో ఉండే పరమేశ్వరుని తీసుకొస్తాడు. ఈ వాకిలి దగ్గర ఉండేటువంటి పిల్లవాడు చచ్చిపోయినాడు కదా, అందువల్ల ఆ గజాసురుని శిరస్సు తీసుకొచ్చి ఈయన గతికిచ్చి ప్రాణం చేశాడు. అట్లా ఉండగా కొంత ఒక రోజున దేవతలు రుద్రులు అందరూ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి మాకు విఘ్నాలకు అధిపతిగా ఇవ్వండి అంటాడు. విఘ్నాలకు అధిపతిగా ఇవ్వండి అని చెప్పారంటే ఆయన ఏం చేస్తాడంటే ముల్లోకాల్లో ఉండే నదుల్లో ఎవరు ముందర స్నానం చేసి వస్తే వాడికి ఆధిపత్యం ఇస్తానంటాడు. సరే నన్ను సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనంలోకి వెళ్ళిపోతాడు. ఈ విఘ్నేశ్వరుడు నా యొక్క అసమర్థ దీని కూడా ఇట్లాంటి మాట చెప్పడం తప్పు కాదా, నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు అంటాడు. అప్పుడు సగురు నారాయణో మంత్రం త్యక్వా కల్ప శతత్రయాం, ఈ కల్పంలో కాదు 3000 కల్పాల్లో 33000 నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుంది ఒక్కసారి నారాయణ అంటే, కాబట్టి నువ్వు నారాయణ మంత్రం జపం చేసుకో మా చుట్టూతో ప్రదక్షిణ చేయంటే ఉంది. కాబట్టి ఆ మొట్టమొదటి వైష్ణవుడు గణపతి, మొట్టమొదటి వైష్ణవుని తీసుకున్నటువంటి ఆయన గణపతి, ఎందుకంటే అష్టాక్షరి ఉపదేశం పొందినాడు కనుక. కాబట్టి ఆయన ఆ మంత్రం చెబుతూ ప్రదక్షిణ చేస్తూ ఉండేటప్పటికల్లా ఈ కుమారస్వామి ఏ నదిలోకి వెళ్ళినా కూడా ఎదుర్కొండగా స్నానం చేసి వచ్చేటువంటి వాడిగా గణపతి కనపడుతున్నాడు. అప్పుడు 350,000 నదుల్లో అట్లాగే కనపడటం చూసి శివుడికి విసుగు పుట్టి కైలాసం వచ్చేటప్పటికల్లా తండ్రి ప్రదక్షిణ చేస్తున్న గణపతి కనపడతాడు. అప్పుడు అయ్యా నేను చేసిన పనికి క్షమించండి, కాబట్టి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని చెప్పారు అని అంటాడు. అది మొదలు బ్రహ్మాండంగా విజ్ఞాధిపత్యం ఇచ్చిన దాని మీదట ముల్లోకాలు కూడా బ్రహ్మాండం అంతా కూడా ఆయన్ని అర్చించి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైనటువంటి పదార్థాలన్నీ పెట్టేటప్పటికల్లా కూడా ఆయన అన్ని భక్షించి కొన్ని ఎలుక వాహనానికి ఇచ్చి అనింద్యుడు అనేటువంటి వాడు ఆయన.
ఆ అనింద్యుడు అనేటువంటి ఎలుకకి పెట్టి సాయంత్రం అయ్యేటప్పటికి శివపార్వతులకి నమస్కారం చేద్దామని వెళ్ళంగా ఆ పొట్ట బాగా ఎక్కువైపోవడం వలన ఇట్లా వంగలేకపోయేటప్పటికల్లా శివుడి నెత్తి మీద ఉన్న చంద్రుడు చూసి వికటంగా నవ్వుతాడు. ఆ వికటంగా నవ్వేటువంటి పరిస్థితుల్లో రాజ దృష్టి తోకితే రాజు రాళ్ళైనా పగిలిపోతాయని, అందువల్ల ఆ చంద్రుడు ఎప్పుడైతే నవ్వాడో విఘ్నేశ్వరుడు యొక్క గర్భం కాస్త పగిలిపోయి ఈయన మృతుడైపోతాడు. అప్పుడు పార్వతీదేవి చంద్రుడికి శాపం పెడుతుంది, నేను చూసిన వాళ్ళు మహాపాపాత్ములైపోగాక అని చెప్పింది. అనేటప్పటికల్లా అప్పుడు వచ్చినటువంటి దేవాదులు రుద్రాదు ఈ ముక్కోటి దేవతలందరూ కూడా అమ్మ నువ్వు ఇచ్చిన శాపం లోకానికి కీడు వాటికెత్తింది, అందరూ దుర్మార్గులైపోయి అందరూ పాపాత్ములైతే బ్రహ్మాండమే ఉండదు, ఇప్పుడు భూమి మన మీద కూర్చున్నాము అని చెప్పారంటే ధర్మం పాలు ఉండబట్టి ఆ ధర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక మనకి ఈ భూమి ఉంది. ధర్మం లేకపోతే ఇప్పుడు మూడు పాదాలు అంటున్నారు, నాలుగో పాదం కూడా లేకపోతే భూమి సముద్రంలో మునిగిపోతుంది. ఇప్పుడు సముద్రం మీదనే ఈ భూమండలం అంతా కూడా తేలిపోయింది. కాబట్టి మీరు ఈ రకంగా మాకు ఉపకారం చేయవలసింది అని చెప్పిన దాని మీదట ఆ విఘ్నేశ్వరాధిపత్యం ఇచ్చింది. అమ్మవారు శాపావసానం చెప్తుంది, ఏ రోజునైతే చంద్రుడు చూసి నవ్వాడో ఆ రోజున మాత్రమే ఆ చంద్రుడిని చూడకూడదు, అంటే వినాయక చవితి రోజున మాత్రమే చూడకూడదు, ఆ రోజున గణపతిని యథావిధిగా పూజించి ఈ కథంతా కూడా చెప్పుకున్నటువంటి వాళ్ళకి ఆ దోషం ప్రమాదవశాత్తు చూసిన దోషం ఉండదు అని చెప్పాను. అన్నారు కొంతకాలానికి సాత్రాజిత్ శమంతకమణిని పొంది ఉన్నాడు. ఆయన రోజుకు 100 బారుగుల బంగారం ఇచ్చేటువంటి శమంతకమణిని చూసి ఈ కృష్ణ పరమాత్మ ఇది మన రాజుకి ఇవ్వయా ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పానంటే ఇవ్వనంటాడు. సరే అని చెప్పానని ఈయన నెలకొండగా ఊరుకుంటాడు. కొంతకాలానికి ఈ సాత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకెడతాడు అడవికి. అది మాంసఖండం అని భ్రమించి ఒక సింహం ఈయన చంపేసి ఆ మణి తీసుకెళ్తుంది. ఆ సింహాన్ని చంపేసి ఒక బల్లూకం అంటే జాంబవంతుడు ఆ మణిని తీసుకెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా పెడతాడు. ఆ ఆట వస్తువుగా పెట్టేటప్పటికల్లా ఈయన మీద నింద వేస్తాడు సాత్రాజిత్, నన్ను మొన్నటి ఏమో ఇవ్వలేదు కనుక ఆ కోపం వల్ల నా తమ్ముడిని చంపేశాడు అని చెప్పని చెప్తాడు. అప్పుడు ఈయన క్షీరప్రియుడు అవడం వల్ల వినాయక చవితి రోజున ఈ క్షీరం తీస్తూ ఉండగా ఆ చంద్రుడి నీడ చూస్తాడు. ఆ ఫలితం కనుక దాన్ని బాపుకోవడానికి నేనే పెడతానని చెప్పాను. అడవిలోకి వెళ్ళంగా కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా కూడా ప్రసేన కడేవరము ఆ తర్వాత సింగపు కాణిదాడలు బల్లోకి చరణ విన్యాసము కనిపించాయి. ఆ దారం అంటే పోగా గుహలో ఈ మణిని ఉయ్యాలకు తొట్టి కట్టి ఉంది. అప్పుడు ఈ ఆయన తీసుకొద్దామని లోపలికి వెళ్ళి తీసుకొచ్చేటప్పటికల్లా కూడా ఆ పిల్ల ఏడుస్తోంది. ఆ దాసి వింత మానసి వచ్చాడని చెప్పాను. పెద్దగా కేకేసేటప్పటికి జాంబవంతుడు వచ్చి ఈయనతో కలబడి యుద్ధం చేస్తాడు. ఆ 18 రోజులు యుద్ధం చేసిన దాని తర్వాత అప్పుడు నా స్వామి నువ్వు త్రేతాయుగంలో రామచంద్రుడిగా గుర్తించాను కాబట్టి నా శరీరం అంతా నాశనం అయిపోయింది కాబట్టి నన్ను క్షమించి నన్ను రక్షించు అంటాడు. అప్పుడు ఇట్లా చేత్తో ఒక రాశి రాసేటప్పుడు కదా కృష్ణుడు ఆడపులన్నీ పోతాయి. దానికి ప్రతిగా ఈయన ఏం చేస్తాడంటే ఈ శమంతకమణి సహితంగా నా కూతురు జాంబవతిని కూడా తీసుకెళ్లవలసిందే అని చెప్పని ఇస్తాడు. ఆ తర్వాత పిన్న పెద్దలందరినీ కూడా రావించి సభ చేసి నేను తీసుకెళ్లాను నా మీద అపవాదం పోశారు కనుక ఈ మణిని మీరు తీసేసుకోండి అని చెప్పని సాత్రాజిత్ ఇస్తాడు. అప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడంటే ఈ మణి నాకు వద్దు, దీంతో పాటుగా సత్యభామని కూడా నువ్వు వివాహం చేసుకోవాల్సిందని చెప్పని కృష్ణ పరమాత్మకి ఇచ్చేసేస్తాడు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతారు మీరు సమర్థులు కనుక ఇవన్నీ తెలుసుకుని మా మీ నేలాప నిందలన్నీ కూడా అపవాదులన్నీ కూడా పాపుకున్నారు మాకేం గతి అని చెప్పానంటే అప్పుడు ఏ రోజునైతే ఈ వినాయక విజ్ఞానాధిపత్యం ఇచ్చే వినాయకుడికి ఆ రోజున విభవం కొలది ఈ పూజలన్నీ కూడా చేసినటువంటి వాళ్ళై ఈ శమంత గోపాఖ్యానాన్ని చెప్పుకుని అక్షతల శిరస్సు దాల్చిన వాళ్ళకి ఏ విధమైనటువంటి నేలాపలిందలు ఉండవు, వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి అని చెప్పాను. నారట స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖమో భవంతు. అక్షతల శిరస్సు మీద వేసుకోండి. కర్పూరం
మీరు వేసుకున్న స్వామివారి పూలు ఇప్పుడు కొంచెం పూలు తీసుకుని స్వామివారి అది ఆయన తీసేసి ఇస్తాను ఒకసారి వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః కర్పూర దివ్య నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి మంగళం కోసమేంద్రాయ మహిళాత్మే చక్రవర్తి తనూజాయ సారభౌమాయ మంగళం శ్రీ మహాగణాధిపతే నమః ఆనంద కర్పూర దివ్య నీరాజ సమర్పయామి వరసిద్ధి వినాయక స్వామిజాం నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచిమన్యం ధూప దీపానంతరం శుద్ధ ఆచిమన్యం సమర్పయామి అంశుదా హార తీసుకుందో తెలువా హార తీసుకుందరా అమ్మ అందరూ రండి అమ్మ ్యోతిర సోమృతం బ్రహ్మ ఊర్భవస్వరం అధైతం విష్ణవే చిరంధర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాన్ తిష్టతి సూత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయే స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ వక్రతుండాయ విద్మహే భిన్న దంతాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి యజమానస్య శివ గోత్రోద్భవస్య ముఖా నక్షత్ర జాతకస్య సర్వమణి నామధేయస్య ధర్మవతి స్వాతి నక్షత్ర జాతవతి రోజా నామవతి పూర్వభద్ర నక్షత్ర జాతకస్య అంశుమాలికా నామవతి పునర్వసు నక్షత్ర జాతకస్య కృష్ణ కౌశిక నామధేయస్య సహకుటుంబానాం సపుత్రకాణాం క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు వరసిద్ధి వినాయక దేవతముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రసాద సిద్ధిరస్తు ప్రదక్షిణ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి పాపోహం పాపకర్మాత్మ పాపాత్మ పాపసంభవ పాహిమాన్ కృపయా దేవ